తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల ఎన్నికల్లో ఇతర పార్టీల ఎంపీల ఎన్నికల్లో దాస్కోని నిరసన తెలుపుతున్నామని ఫోటోలకు పోజులు ఇచ్చుడు కాదు టిఆర్ఎస్ ఎంపీలారా మీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే తెలంగాణకు జరిగిన నష్టం 1400 కోట్లని మీరే తేల్చారు మీరే లేఖలు రాశారు ఆ 1400 కోట్లను రాబట్టుకోవడానికి కేంద్ర ప్రభుత్వం మీద ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మీద మీ పోరాట కార్యాచరణ ఏందో తెలంగాణ ప్రజలు చెప్పాల్సిన అవసరం ఉంది ముఖ్యమంత్రి గారు ఢిల్లీలోనే ఉన్నారు 3 రోజులైంది వచ్చి ఎందుకు ముఖ్యమంత్రి గారు ఈ అంశం మీద మాట్లాడతలేరు ఎందుకు ఈ అంశానికి సంబంధించి ప్రధానమంత్రి అపాయింట్మెంట్ అడుగుతలేడు కేంద్ర మంత్రులు అపాయింట్మెంట్ అడుగుతలేడు ఎందుకు ప్రధానమంత్రి కేంద్ర మంత్రులను నిలదీయడానికి కేసీఆర్ గారు కార్యాచరణ ప్రకటిస్తలేరు అంటే ఢిల్లీలో ఇయాల మాకు అందుతున్న సమాచారం ప్రకారం వివిధ శాఖలకు సంబంధించిన అధికారులను అందర్ని పిలిపించాడు వివిధ బ్యాంకులలో రావాల్సిన లోన్ల గురించి వారు చర్చిస్తున్నారని నాకు అందిన సమాచారం ఈ లోన్ లెక్క తెచ్చుకోవాలని కేసీఆర్ గారు తాపత్రయపడుతున్నారు రాత్రి 4 గంటలైనా నిద్రపోతలేడని వాళ్ళకి సంబంధించిన ఎంపీలు చెప్తున్నారు అంటే ఇయాల లోన్లు రావాలి కాంట్రాక్టర్లకు బిల్లులు ఇయ్యాలి అందులోకి వెళ్లి కమిషన్లు మీరు మెక్కాలి తెలంగాణ రాష్ట్రం మొత్తం కొట్టుకుపోతున్నా కనీస బాధ్యత లేకుండా మానవత్వం లేకుండా ప్రధానమైన సమస్యల మీద కొట్లాడకుండా కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చి కమిషన్లు మెక్కాలన్న కక్కుర్తే కనిపిస్తుంది కేసీఆర్ ఢిల్లీ పర్యటన ఇది నిజంగా దుర్మార్గమైన ఆలోచన ఈ దుర్మార్గమైన ఆలోచనతో ఉన్న కేసీఆర్ వ్యవహార శైలిని తెలంగాణ సమాజం గమనించవలసిన అవసరం ఉంది ఈ రోజు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఇద్దరు తెలంగాణకు అన్యాయం చేసిండ్రు ఇయాల తెలంగాణలో వచ్చిన ఉపద్రవాన్ని ప్రమాదాన్ని వీళ్ళిద్దరూ కూడా పట్టించుకోవడం లేదు ఒకరిని ఒకరు కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు ఆయన ఈయనని అడగడు ఈయన ఆయనని అడగడు ప్రధానమంత్రి కూడా పరిశీలక బృందాలను పంపించమని నేనే లేఖలు రాసిన నేనే అడ్జర్న్మెంట్ మోషన్ ఇచ్చిన నేనే ప్రధానమంత్రికి పదే పదే రాసిన అపాయింట్మెంట్ అడిగిన నేను మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నైని కోల్ మైన్ మీద ఫిర్యాదు చేయడానికి అదే విధంగా వర్షాలల్ల వరదలల్ల నష్టపోయిన రిప్రజెంటేషన్స్ ఇవ్వడానికి పార్లమెంట్ సభ్యులుగా ప్రధానమంత్రిని మేము అపాయింట్మెంట్ అడిగినాము ఇంతవరకు మా అపాయింట్మెంట్ కి అతీగతి లేదు నేను అడుగుతున్న ప్రధానమంత్రి ఎవరిని కలుస్తాడో నాకు అర్థం కాలే పార్లమెంట్ సభ్యులము ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మేము తెలంగాణలో ఉన్న కష్టమైన పరిస్థితులను క్లిష్టమైన పరిస్థితులను కొట్టుకుపోతున్న ప్రజలకు సహాయం అందించమని ఒక రిప్రజెంటేషన్ ఇద్దామంటే ప్రధానమంత్రి గారు మాకు అపాయింట్మెంట్ ఇస్తలేరు ఇది ఏ రకంగా చూడాలనో ఆలోచన చేయాలి కాబట్టి ఈ రోజు తక్షణమే ఢిల్లీలో ఉన్న ముఖ్యమంత్రిని నేను డిమాండ్ చేస్తున్నా మీ తక్షణమే వర్షాల వల్ల వరదల వల్ల నష్టపోయిన తెలంగాణ రాష్ట్రానికి మేలు జరగడానికి అవసరమైన పోరాట కార్యాచరణను ప్రధానమంత్రి మీద ప్రకటించాలి అది ప్రకటించిన తర్వాతనే మీరు ఢిల్లీ నుంచి కదలాలి మీరు ఈ విషయంలో ప్రధానమంత్రిని ప్రశ్నించడం లేదంటే మీ అవినీతిని ఎక్కడ ప్రధానమంత్రిగా ప్రశ్నిస్తారో దాని నుంచి తప్పించుకోవడానికి మీరు ఇక్కడ ఏ మాత్రం మాట్లాడకుండా నోరు మూసుకొని ఉన్నారని తెలంగాణ సమాజం భావిస్తుంది అదే విధంగా కిషన్ రెడ్డి గారిని కూడా డిమాండ్ చేస్తున్నా మీరు కూడా తెలంగాణ ప్రాంతం నుంచి ప్రజాప్రతినిధులుగా ఎన్నికైనారు మీకు బాధ్యత ఉంది కేంద్ర మంత్రిగా తెలంగాణకు జరిగిన నష్టాన్ని నివేదికలు తీసుకెళ్లి ప్రధానమంత్రికి ఇచ్చి తక్షణమే తెలంగాణకు నిధులను విడుదల చేయించాల్సిన బాధ్యత కిషన్ రెడ్డి గారికి అదే విధంగా మిగతా లోక్సభ రాజ్యసభ సభ్యులకు ఉన్నది కాబట్టి భారతీయ జనతా పార్టీ కూడా తన బాధ్యత నుంచి పారిపోలేదు ఒకవేళ మీరు పారిపోయినరు అని అంటే మిమ్మల్ని పొరుమేలు దాటే వరకు తెలంగాణ ప్రజలు తరుముతారని చెప్పి కూడా నేను కిషన్ రెడ్డి గారిని హెచ్చరిస్తున్నా కేసీఆర్ గారు నరేంద్ర మోడీ గారు ఇద్దరు తెలంగాణకు జరుగుతున్న నష్టాన్ని కష్టాన్ని అంచనా వేసి తక్షణమే సహాయక చర్యలు చేపట్టాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది అర్జెంట్మెంట్ మోషన్ ఇచ్చింది మేమే దాని మీద మాట్లాడింది మేమే అక్కడి నుంచి ఇక్కడి వరకు ప్రధానమంత్రికి లేఖలు రాసింది మేమే ప్రధానమంత్రి గారిని అపాయింట్మెంట్ అడిగింది మేమే కాబట్టి అన్ని విషయాలల్లా కాంగ్రెస్ పార్టీ చేసే ప్రయత్నం చేస్తుంది కానీ తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా చేపట్టవలసిన
इवल निवेक कलयापन चेस्ट्रो इला मंद उ टीआरएस दर वाल असल समस्या पक्न बटी एवड़ो यदो को वाले तोक पार्टी का मार्तर तोकल का राष्ट्र प्रभुत्म ढिल्ली सुनामी सृष्टिस्ट केसीआर गुड़ बुक्ल वेप अंकना कांग्रेस पार्टी अड़ी వీళ్ళిద్దరూ తోడు దొంగలు మారిండు ఎప్పుడో జరిగిపోయిన చరిత్ర గురించి కాదు ఇప్పుడు వరదలు వచ్చి వర్షాలు వచ్చి 1400 కోట్ల ఆస్తి నష్టం జరిగింది 40 మంది తెలంగాణ పౌరులు చచ్చిపోయినారని ప్రభుత్వ నివేదికలు చెప్తున్నాయి 40 మంది చచ్చిపోతే 40 కుటుంబాలు అనాథలైనట్టే ఆ కుటుంబాలను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్దిష్ట కార్యాచరణ ఏందని మేము అడుగుతున్నాం 1400 కోట్ల నష్టం జరిగిందని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నివేదిక మీద కేంద్ర ప్రభుత్వం పరిశీలక బృందాలను పంపించి అంచనా వేసి తక్షణ సహాయం కింద ఒక 1000 కోట్లను విడుదల చేయాల్సిన అవసరం ఉంది దీనికి సంబంధించిన కార్యాచరణ చెప్పమంటే కిషన్ రెడ్డి గారు నేను లాగులు దొడుకున్నప్పుడు 100 కోట్లు ఇచ్చినాం నేను పాయింట్ వేసుకునేటప్పటికి అంతా బాగైందని ఇట్లాంటి దిక్కుమాలిన ఉపన్యాసాలు ఆపి ఇప్పుడు గోదావరి పరివాహక ప్రాంతంలో జరిగిన వర్షాలు వరదల వల్ల జరిగిన నష్టం మీద కేంద్ర ప్రభుత్వం నుంచి ఏం నిధులు విడుదల చేయించిండో ప్రజలకు జవాబు చెప్పాల్సిందిగా కిషన్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నాం. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారని చెప్తున్నారు. దీని మీద ఏమైనా ఆయనతో చర్చించారా? ఇప్పుడు కేంద్రంలో ఈడి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ గారిని వేధింపులకు పాల్పడుతున్నారు. ఇంత క్లిష్టమైన సందర్భంలో పార్టీ జాతీయ అధ్యక్షురాలు గారిని విచారణ పేరు మీద వేధింపులకు పాల్పడుతున్నప్పుడు అదే విధంగా గ్యాస్ డీజిల్ పెట్రోల్ అదే విధంగా పాలు పెరుగు ఉప్పు పప్పు మీద కూడా జీఎస్టీ అడ్డగోలుగా పెంచి ప్రజలను బందిపోటు దొంగల్లాగా దోసుకుంటున్నప్పుడు ఈ కీలకమైన అంశాల చుట్టూతోనే కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తుంది చర్చ చేస్తుంది. కాబట్టి మీరు చెబుతున్న అంశాలు ఏమైనా ఉన్నా అవి పార్టీ అంతర్గతంగా చర్చించుకుంటాం. పార్టీ అధిష్టానం వాటి మీద దృష్టి పెడుతుంది. వాటికి సంబంధించిన నిర్ణయాలు అధిష్టానం తీసుకుంటుంది.